వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారంటే కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే పోటీ చేస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు, ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ ఇవ్వమని అడుగుతున్నారు, అది కాకపోతే ఎమ్మెల్సీ ఇవ్వమంటారు, రేపు అది గెలవకపోతే నాకు కార్పొరేషన్ పదవి కావాలంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? కేవలం పదవి మాత్రమే వాళ్ళకి లక్ష్యం. కానీ అశోక్ సార్కి ఏది లక్ష్యం కాదు. ఎక్కడ ఎమ్మెల్యే పోటీ చేయలే, ఎక్కడ ఎంపీగా పోటీ చేయలే, చేయాలన్న ఆలోచన కూడా రాలే, ఇది కూడా చేయాలన్న ఆలోచన లేదు. కానీ విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా మీరు చేయాలా సార్, మీరు ఎందుకు చేయరు, మీరు పారిపోతున్నారు, మీరు భయపడుతున్నారు, మీ వల్ల కావట్లేదని భయపడుతున్నారని చెప్పేసి నన్ను నిందించే ప్రయత్నం చేస్తే, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, రేపు 8వ తారీఖు నాడు నామినేషన్ వేయబోతున్నా, మీ యొక్క అందరి మద్దతు కోసం నేను ఉస్మానియాసిటీకి వచ్చాను. ఎందుకంటే ఇదే క్వాలిటీ సెల్లో, ఇదే క్వాలిటీ సెల్లో, ఇదే చైర్ల పైన నేను కొన్ని 100 సార్లు కాదు, కనీసంగా 1000 సార్లు ఎక్కి దిగి ఉంటాను. ఎందుకంటే క్యాంపస్లో 5-6 సంవత్సరాలు ఉన్నా నేను, ఇక్కడే హిస్టరీ చేశాను, ఇక్కడే జర్నలిజం చేశాను, ఇక్కడే PhD చేశాను, ఇక్కడికి వెళ్ళే ఉద్యోగం చేశాను, ఒక జర్నలిస్టుగా పనిచేశాను, ఒక ఉద్యమకారుడిగా పనిచేశాను, ఒక చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశాను. నాకు ఉస్మానియాసిటీ నేర్పింది ఏమిటంటే అశోక్ సార్ ఎక్కడికైనా భయపడడు అన్నటువంటి ఒక అంశం నేర్పింది. ఇవాళ ఉస్మానియాలో ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఒక 1000 ఏనుగుల బలం ఉంటుంది. ఎంత బలం అంటే NCC గేటు కాడ రాగానే ఇది నా అడ్డ, ఇది నా ఇల్లు, ఇక్కడ ఎవ్వరు నన్ను ఏమి చేయలేడు, పోలీసు వాళ్ళు ఎవరేం చేయలేరు, ఒక ఎవరైనా ట్రాఫిక్లో వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. మనకు హైదరాబాద్లో ఒక భయ ఒక దర్జాగా తిరుగుతాం మనం. ఇవాళ మన బండి మన పేరు మీద లేకున్నా మనకు రిజిస్ట్రేషన్ ఏది లేకుండా తిరగలుగుతాం. ఒకవేళ మనం అడిగితే మన ఉస్మానియాసిటీ ఐడి కార్డు చూపిస్తాం, నా దగ్గర ఇదే ఉందని చెప్తాం, నా దగ్గర ఏదని లేదని చెప్తాం. ఎందుకంటే ఉస్మానియాసిటీ అంటే ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చింది. ఆ ధైర్యంతోనే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నా. మీ అందరు కూడా మద్దతు తెలపాలా, మీరందరు కూడా ఓటేయాలా. మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను, మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను. ఓటు ఎవరేయాలంటే మీరు ఒక్కొక్క ఊళ్ళకెళ్ళి ఒకరు వచ్చారు, ఆ ఊర్లో ఉన్న ఓట్లన్నీ మీ బాధ్యతే. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అశోక్ సార్ గురించి చెప్పాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మీ అంశాలపైనే కొట్లాడుతున్నా. కానిస్టేబుల్ కష్టం వస్తే నిలబడ్డా, గ్రూప్ 1 వాళ్ళకు నా కష్టం వస్తే నిలబడ్డా, గ్రూప్ 2 వాళ్ళకు అండగా నిలబడ్డా, గ్రూప్ల వాళ్ళకు అండగా నిలబడ్డా. మన టెట్ నోటిఫికేషన్ వేయించాను. DSC కూడా గత గవర్నమెంట్ 6,500 వేస్తే ఈ గవర్నమెంట్ 11,000 వేసింది. మెగా DSC వేయకుండా మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. February 1 నాడే ఇయర్ క్యాలెండర్ వస్తారని చెప్పింది. ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే వచ్చింది, జూన్ కూడా పోతుంది, డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళు ఇయర్ క్యాలెండర్ అమలు చేయరు. అమలు చేయాలంటే నిరుద్యోగులంతా పిడికిలు బిగించాలా? ఆ పిడికిలు బిగించే శక్తి ఒకవేళ అమలు చేయకపోతే నిరుద్యోగుల మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర నిర్వహిస్తా, ఊరు ఊరుని, పల్లె పల్లెని, గడప గడపని కదిలిస్తా. ఈ ప్రభుత్వాలు నిరుద్యోగుల అంశాలపైన ఎందుకు స్పందించవో నిరూపించొక్క ప్రయత్నం చేస్తా. ఆ దమ్ము నాకున్నది. మీ కనుక నాకు అండగా నిలబడాలనుకుంటే మీరు ఒక్కొక్కరికి 50 ఓట్లు 100 ఓట్లు వేపిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. ఇప్పటికే కింద మాట్లాడాను, 1.5 గంట సేపు అక్కడ మాట్లాడాను, గొంతు కూడా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ బయట నామినేషన్ పేపర్లు తయారు చేసుకోవాలా? అందుకే మీ గురించి ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోతున్నా. యూట్యూబ్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది. దయచేసి అందరికీ ప్రచారం చేయండి. ఇంకో రిక్వెస్ట్ కూడా అడుగుతా ఉన్నాను. చిన్న విన్నపం సార్, గ్రూప్ 2 పోస్టులు ఇదే ఇప్పుడు ఉన్న పోస్టులతోనే ముందలుగోవాలని గవర్నమెంట్ చూస్తుంది, TSPSC. దానిపైన మీ వైఖరి ఎలా ఉండబోతుంది? మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచడానికి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒక 2 మాటలు చెప్పండి గ్రూప్ 2 గురించి. గ్రూప్ 2 గురించి, గ్రూప్ 3 పోస్టుల పెంపు గురించి మీరు ఏమనుకుంటారు? గ్రూప్ 2 గురించి మీరు ఏమనుకుంటారు? అంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని అనుకుంటున్నాం సార్. ఫస్ట్ సార్ వాయిదా పడ్డది మనం స్ట్రగుల్ చేశాం సార్, మీ ఆధ్వర్యంలో స్ట్రగుల్ చేశాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 6-7 ఏళ్ళైంది సార్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి. ఇప్పుడు అవే 720-783 పోస్టులతోనే మేము రాయడానికి అయితే సిద్ధంగా లేము సార్. ఏమైనా పెంచడానికి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? దాని గవర్నమెంట్ పైన ఏ రకంగా ప్రెజర్ చేస్తారు మన నిరుద్యోగుల తరఫున? ఒక 2 మాటలు చెప్పండి సార్. నేను తేదీలు ఇచ్చిన తెల్లారే ఆమ నిరాదేశ కూర్చున్నా, కూర్చున్నా లేదా? డేట్లు వచ్చిన తెల్లారే, డేట్ రాకముందు కూర్చోలే, డేట్ల తెల్లారి కూర్చున్నా. ఎందుకంటే పోస్టులు పెంచి తేదీలు ప్రకటిస్తారని భావించిన, కానీ ఇవ్వలే, కూర్చున్నా. కాకపోతే నిరుద్యోగులలో ఐక్యత లేదు. నేను కనుక ఆమాన్య నిరాదీక్ష కూర్చున్న రోజే ఉస్మానియాసిటీ లైబ్రరీ బంద్ పెట్టి ఆర్ట్స్ కాలేజీ ముందు కనుక 3,000 మంది అయ్యా నిలబడి ధర్నా చేసి ఉంటే అయ్యాలని పెరిగేది, అవునా కాదా? కానీ మనం కూర్చోవడం లేదు. మనలో ఐక్యత లేదు. ఐక్యత కావాలా?
ఐకత కోసం మనందరూ ఒక పిడికిలి బిగించే ఒక ప్రయత్నం చేయాలి. నేనేమంటున్నా అంటే వాస్తవంగా గవర్నమెంటు గ్రూప్ టూ రెండు మూడు కూడా ఒక 15 రోజుల గ్యాప్తో ఒకటే నిలబెట్టాలి. ఎందుకంటే గ్రూప్ టూలో ఉన్న సిలబసే గ్రూప్ థర్డ్లో ఉంది. గ్రూప్ థర్డ్లో ఒక్క మార్కు సిలబస్ అన్న చేంజ్ ఉందా? రెండొక్కటే. మరి రెండొక్కటి ఉన్నప్పుడు ఒకటే నిలబెట్టాలి కదా. గ్రూప్ టూ ముందర పెడతారు, గ్రూప్ టూ వెనక గ్రూప్ థర్డ్ వెనక పెడతారు, మధ్యలో గ్రూప్ వన్ పెడతాడు. అటు నువ్వు గ్రూప్ వన్ చదవలేవు, ఇటు గ్రూప్ టూ కూడా చదవలేవు, అంత గందరగోళం చేశారు. నేనేమంటున్నంటే రేపు జూన్ 5వ తారీఖు నాడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది. జూన్ 5వ తారీఖు నాడు పోస్టులు పెంచాలని వెబ్ నోట్ ఇచ్చారు, పెంచుతామని వెబ్ నోట్ ఇచ్చారు. ఆ వెబ్ నోట్లో మనకి ఎన్ని వస్తాయంటే ఒక 60 పోస్టులేమో గ్రూప్ టూ వస్తాయి, ఒక 80 పోస్టులేమో గ్రూప్ థర్డ్ వస్తుంది. అంటే మనం ప్రభుత్వం పైన కొట్లాడి టీఆర్ఎస్ని ఓడించి ఊర్లల్లో ప్రచారం చేసి మిమ్మల్ని గద్దె మీద గుసబెడితే గ్రూప్ వన్లో 60 పోస్టులు పెంచారు, గ్రూప్ టూలో 60 పెంచడానికి సిద్ధమవుతున్నారు, గ్రూప్ థర్డ్లో 80 పెంచడానికి సిద్ధమవుతున్నారు. నేనేమంటున్నంటే జూన్ 5వ తారీఖు నాడు మళ్ళీ గ్రూప్ టూ పోస్టుల పెంపు ఉద్యమం అనేది కొనసాగబోతుంది. మళ్ళీ మీతో మాట్లాడతా, మీరు ఏం చేద్దామంటే అదే, మీరు నిర్ణయించిందే పని చేద్దాం. నేనొక్క నిర్ణయించడం కాదు, నిరుద్యోగులు నిర్ణయించాలా. నేనేమంటున్నంటే జూన్ 5వ తారీఖు నాడు ఇదే ఉస్మాని యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుందాం. మీరు ఏం చేద్దామంటే అది చేద్దాం. నేను మళ్ళీ కూడా పోస్టుల పెంపు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేనేమంటున్నంటే నేనొక్కడిని కూర్చోవడం కాదు, మన అందరం కూర్చుందాం. 3000 మంది ఇదే లైబ్రరీలో కూర్చుందాం, నిరాహార దీక్ష చేద్దాం. ప్రతి ఒక్కరు పూలమాల వేసుకోండి, లైబ్రరీలో కూర్చుందాం. ప్రభుత్వం దిగొస్తుంది రాదా? పుస్తకం పట్టుకుందాం, దండలేసి కూర్చుందాం. సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా సిటీ రెండు లైబ్రరీలలో దండలేసుకొని కూర్చుంటే వారం రోజులలో ప్రభుత్వం దిగొస్తుంది, కంపల్సరీగా పోస్టులు పెంచుతుంది. నేను భావిస్తున్నా కాబట్టి మనం కంపల్సరీగా పోస్టులు పెంచుకోవాలా, పెంచిన పోస్టులకు ఎగ్జామ్ రాయాలా? పెంచుతారు, కంపల్సరీ పెంచుతారు. డేట్లు అనే తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఫస్ట్ పోస్టుల పెంపులు కావాలా. పోస్టులు పెంచితే ఎగ్జామ్ అనేది నవంబర్లో గ్రూప్ థర్డ్ ఉంది. నువ్వు ఒకవేళ గ్రూప్ టూ ఇప్పుడు రాసినా కూడా మళ్ళీ గ్రూప్ థర్డ్ వరకు ఏం చేయాలా? ఏం చేయాలా? మళ్ళీ 3 నెలలు ఆగాల. ఒకవేళ మీరు పోస్టులు పెంచితే ఆగుతాం, పోస్టులు పెంచితే నవంబర్ వరకైనా ఆగుతాం, పెంచకపోతే కంపల్సరీ అదే డేట్లు రాస్తాం. కానీ కంపల్సరీ పెంచుకోవాలి. 600 అయినా 106 అయినా నిరుద్యోగులందరూ ఏకదాటికి వస్తే నా పిలుపుని అందుకొని మీరు ఒక నిరాహార దీక్ష కోసం ఒక పూలమాల 50 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. ఒక పూలమాల వేసుకొని మొత్తం లైబ్రరీ మొత్తం కూడా దీక్షలో కూర్చుంటే మీడియా మొత్తం మన దగ్గరే ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ టూలో 2000, గ్రూప్ థర్డ్లో 3000. వాళ్ళు దొంగలు ఏం చేస్తున్నారంటే ఉన్న పోస్టులను ఇప్పుడే నింపితే 5 ఏళ్ళ దానికి ఏం నింపాలంటున్నాడు ఆయన. వాళ్ళ బాధ అది. ఇప్పుడే అన్వేసినాం అనుకో, ఇంక 5 ఏళ్ళ తర్వాత ఏం నింపాలా? మరి ఇప్పటికి ఎన్నేళ్ళు ఆగినాం మనం? 10 ఏళ్ళు. ఇప్పటికి 10 ఏళ్ళు ఆగినాం. 2015లో నోటిఫికేషన్ వస్తే 2023లో 2024 ఉన్నాం, 9 సంవత్సరాలు అవుతుంది. ఇంకెన్నేళ్ళు అవుతాం? కాబట్టి కంపల్సరీగా ఈ నోటిఫికేషన్లోనే పోస్టులు పెంచాలా, మనకి ఇవ్వాలా. దీనికోసం నేను అండగా నిలబడతా. నేను మరొక రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నానంటే దయచేసి ప్రతి విద్యార్థి నాకు 100 రూపాయలు ఇవ్వాలి, అది అశోక్ సార్ ట్యాక్స్. ఎందుకంటే మీకోసమే కొట్లాడుతున్నా లేదా? రేపు ఓడిపోయినా కూడా అండగా నిలబడేది ఎవరు? మళ్ళీ అశోక్ సారే. బ్రహ్మాండంగా గెలిచిన అండగా ఉండేది ఎవరు? అశోక్ సారే. నీకు 100 రూపాయలు పెట్టి మళ్ళీ నీ 1 రూపాయి కూడా నేను వేస్ట్ చేయకుండా మళ్ళీ నీకు 100 రూపాయలు పెట్టి మళ్ళీ మెటీరియల్ ఇస్తా. ఎందుకు అడుగుతున్నా 100 రూపాయలు అంటే మీ మద్దతు కోసం అడుగుతున్నా. నిరుద్యోగులు అనే వాళ్ళు నాకు అండగా ఉన్నారు, అశోక్ సార్ నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడం కోసం అడుగుతున్నా. నా నెంబర్ చెప్తాను, రాసుకోండి. మనిషికి 100 రూపాయలు ఫోన్పే ఆర్ గూగుల్ పే కంపల్సరీ ఇవ్వండి. మన జేబులో పైసలు ఉంటే కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. 9491873831 9491873831 ఇక్కడ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు, 100 రూపాయలు కాదు 500 కూడా ఇవ్వచ్చు. మీ దగ్గర ఎంత తోస్తే అంత, డిమాండ్ కాదు.
ఏం పేరమ్మా? అజయ్ కుమార్. అశోక్ సార్ మద్దతుగా 100 రూపాయలు ఇచ్చాడు. ఏం పేరు? నాగరాజు. నాగరాజు మరొక 100 రూపాయలు నాకు ఇచ్చాడు. ఒకవేళ ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మీ కంపల్సరీగా 100 రూపాయలు పెట్టి మళ్ళీ మెటీరియల్ ఇస్తా. ఆల్రెడీ 1 రూపాయి కోటి తీసుకున్నారా? 1 రూపాయి. రేపు నేనేమంటున్నా అంటే 1 రూపాయి కేవలం గ్రూప్ 2, 3 ఆగిపోవద్దు, గ్రూప్ 4 ఆగిపోవద్దు, ఎస్ఐ కాన్స్ ఆగిపోవద్దు. జేఈకి ఇవ్వాలా, నీట్కి ఇవ్వాలా, ఎంసెట్కి ఇవ్వాలా, డిఎస్సికి ఇవ్వాలా, దేనికైనా కోచింగ్ ఇవ్వాలా, అది 1 రూపాయితో ఇవ్వాలా. ఇవ్వాలంటే మీలాంటి వాళ్ళ మద్దతు తీసుకొని, పెద్ద పెద్ద ఉద్యోగుల మద్దతు తీసుకొని, ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని వాళ్ళందరి చేత ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. చేస్తే ఆ దమ్ము నాకున్నది, చేపిచ్చే దమ్ము నాకున్నది, మాట్లాడే శక్తి నాకున్నది, నిరుద్యోగ అంశాలపైన అవగాహన ఉన్నది. ఇవాళ మీకు పోటీ చేసే వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగ అంశాలపైన అవగాహన లేదు. కాబట్టి మీరు ఒక్కొక్క ఊరికెళ్ళి వచ్చారు, ఒక్కొక్క ఊళ్ళో ఓటర్లు ఎవరో మీకు తెలుసు, మీ బంధువులు తెలుసు, మీ చుట్టాలు తెలుసు, మీ తోటి స్నేహితులు ఉన్నారు, మీ చిన్నాన్నలు ఉన్నారు, మీ పెదనాన్నలు ఉన్నారు, మీ అంకుల్స్ ఉన్నారు, వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికి అశోక్ సార్ గురించి చెప్పండి. అశోక్ సార్ మాత్రమే మాట్లాడతారు, మిగతా వాళ్ళంతా దొంగలని చెప్పి ఒక ప్రయత్నం చేయండి. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇవాళ జరా కొంచెం అవి కూడా తయారు చేసుకోవాలా. నేను 8వ తారీఖు నాడు నామినేషన్ ఇస్తున్నా. నిజంగా అశోక్ సార్ కొట్లాడుతున్న నమ్మకానిక మీకుంటే నాకు మద్దతుగా నల్లగొండకు రండి. 8వ తారీఖు నాడు 10 గంటల్లోగా నల్లగొండలో ఉండండి. ఒక ర్యాలీగా, భారీ ర్యాలీగా పోయి నామినేషన్ ఇద్దాం. మళ్ళీ మీకోసం కొట్లాడుతా. మీ ఉస్మానియా లైబ్రరీకి 100 సార్లు అయిన వస్తా. మీకు ఇక్కడ ఫర్నిచర్ ప్రాబ్లం ఉన్నా, నీటి వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కొట్లాడి చేపించే శక్తి నాకున్నది.